ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిలతీర్థంలో విశేష పూజ, హోమాలకు అంకురార్పణ, ఘనంగా గణపతి హోమం, పంచమూర్తులకు స్నపనం. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు, సమీక్షా సమావేశంలో అధికారులకు తిరుపతి జేఈఓ సూచనలు. పరమశివుడికి ప్రీతికరం కార్తీకం, కార్తీక స్నానాలపై విశేష కథనం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలకు గురువారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తొలి రోజున గణపతి హోమం శుభారంభం, పంచమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాలను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా విలసిల్లుతున్న శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో విశ్వశాంతి, సర్వదోష నివారణార్థం, లోక కళ్యాణార్థం, మానవాళి శాంతి సౌభాగ్యాల కోసం అందరిలో భక్తి భావన, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్తీక మాసంలో నెల రోజుల పాటు విశేష పూజ, హోమాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు జరిగే గణపతి హోమం ప్రారంభమైంది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో సుందరంగా అలంకార భూషితులైన విఘ్నేశ్వరుని కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, వాస్తు పూజ, పర్యజ్ఞీకరణం, మత్సంగ్రహణం, అగ్ని ప్రతిష్ఠ చేశారు. తరువాత గణపతి హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించి నివేదన హారతులిచ్చారు. అంతకుముందు కపిలతీర్థంలో పంచమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఈ మేరకు వినాయక, సుబ్రహ్మణ్య, కామాక్షి, కపిలేశ్వరులు, సోమస్కందమూర్తి త్రిశూలాన్ని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. ఆపై శైవాగమోక్తంగా స్నపన తిరుమంజనాన్ని జరిపారు. కనుల పండుగ జరిగిన స్నపనాన్ని భక్తులు తిలకించి తరించారు. తిరుచానూరులో డిసెంబర్ 4వ తేదీ నుంచి జరిగే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఘనమైన ఏర్పాట్లు చేయాలని టిటిడి జేఈఓ పుల భాస్కర్ ఆదేశించారు. తిరుచానూరులోని డిప్యూటీ ఈఓ కార్యాలయ భవనంలో గురువారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి జేఈఓ పుల భాస్కర్ గురువారం తిరుచానూరులో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనం, వాహన సేవలను చక్కగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. గత 7 ఏడాది కన్నా మిన్నగా తిరుచానూరు క్షేత్రం నలువైపులా విద్యుత్ అలంకరణలను విస్తృతంగా చేపట్టాలన్నారు. వాహన సేవల ముందు జరిగే సాంస్కృతిక ప్రదర్శనలు భక్తుల మదిని దోచేలా ఉండాలని, అలాగే తిరుచానూరు, తిరుపతిలోని 5 ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీ పద్మావతి ఉద్యానవనంలో ఏర్పాటు చేసే ఫలపుష్ప ప్రదర్శనశాల భక్తులను అలరించేలా ఉండాలని ఆదేశించారు. అలాగే బ్రహ్మోత్సవ విశేషాలు, వైభవాన్ని తెలియజేసేలా ప్రజా సంబంధాల విభాగం చొరవ తీసుకోవాలన్నారు. SVBCలో తిరుమల తరహాలోని ప్రత్యక్ష ప్రసారాలు నాణ్యంగా ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేయాలని SVBC CEO వైవి నగేష్ కు సూచించారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన పంచమి తీర్థం పర్వదినాన చేయాల్సిన ఏర్పాట్లపై మరో విడత సమావేశం కావాలని నిర్ణయించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానికంగా తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 4వ తారీఖున ప్రారంభించబడి
పన్నెండో తారీఖుతో పంచమ తీర్థంతో ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలని బాగా శోభాయమానంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల కాలంలో అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. ఆ క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాట్ల విషయంలో శ్రద్ధ పెట్టి గత సంవత్సరాల్లో ఏవైనా పొరపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఉంటే వాటన్నింటినీ పునరావృతం కాకుండా ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో వచ్చినటువంటి భక్తులకు అందరికీ శోభాయమానంగా ఉత్సవాలు ఏర్పాట్లు ఉండే విధంగా చేస్తూ ఉన్నాము. ఇంకా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడానికి దాదాపు ఒక నెల కాల వ్యవధి ఉంది. నవంబర్ 30 అన్ని పనులు కూడా పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 3 సాయంత్రమే అంకురారోపణ జరుగుతుంది. అందువల్ల నవంబర్ 30 డెడ్లైన్గా పెట్టుకొని చేయాల్సినటువంటి పనులు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశం అధికారులకు అందరికీ కూడా సూచించడం జరిగింది. మరి ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఆదిత్య సేవలన్నీ ఏమి కూడా ఉండవు, అవన్నీ రద్దు చేయడం జరుగుతుంది. ఉదయం సాయంత్రం అమ్మవారు వాహన సేవల్లో భక్తులకి దర్శనమిస్తారు. మరి భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక కార్తీక మాసంలో నదీ హారతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానములు దాస సాహిత్య ప్రాజెక్ట్ ఈ నెల 12 కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు గోదావరి ఒడ్డున ఘోష్పాద క్షేత్రంలో గోదావరి మాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు గోడపత్రికను తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ గురువారం ఉదయం తిరుచానూరులో ఆవిష్కరించారు. నవంబర్ 12 సాయంత్రం 5 నుంచి 7:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఈఓ పోలా భాస్కర్ కోరారు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా దివ్య ప్రబంధ గోష్ఠి ఘనంగా జరిగింది. ఈ మేరకు గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రుక్మిణి సత్యభామ సమేత నవనీత కృష్ణుణ్ణి తిరుమల నంబి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పెదజయంగారు చిన్నజయంగారుల ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తదుపరి స్వామివారికి మంగళ నీరాజనాలు పలికి తీర్థప్రసాద వినియోగం చేశారు. అలాగే గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన మనవాళ మహాముని సన్నిధిలోనూ మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జయంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారికి ప్రసాద నివేదన జరిగింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను గోగణాన్ని కాపాడిన ఘట్టానికి గుర్తుగా అష్ట సఖీ సమేత శ్రీకృష్ణునికి తిరుపతిలోని ఇస్కాన్ మందిరంలో శంఖాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను స్నానపీఠంపై కొలువు తీర్చారు. ఆపై పాలు పెరుగు తేనె తదితర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు నయన మనోహరంగా అభిషేకం చేశారు. భక్తులు హరే రామ హరే కృష్ణ నామస్మరణలతో అభిషేకాన్ని తిలకించి తరించారు. కార్తీక మాసం శివకేశవుల అభేదానికి ప్రతీక. ఈ మాసంలో ప్రతి క్షణము పవిత్రమైనదే. ముఖ్యంగా కార్తీక మాస స్నానాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. మరి ఈ స్నానం ఎప్పుడు చేయాలి, అసలు దైవ కార్యానికి సంబంధించిన స్నానాలు ఎన్ని రకాలున్నాయి, వాటి వివరాలేమిటో ఈ కార్తీక మాసం పర్వదినాన తెలుసుకుందాం. కార్తీకంలో గోష్పాదమంత అంటే ఆవు కాలి గిట్టంత నీటిలో కూడా ఆ దేవదేవుడు ఉంటాడని భక్తుల విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాన్ని హంసోదక స్నానమంటారు. శరదృతువులో సూర్యోదయానికి ముందు హంసమండలానికి సమీపంలో అగస్త్య నక్షత్రం ఉదయిస్తుంది. అటువంటి సమయంలో నీరు స్నాన పానాదులకు అమృతతుల్యంగా ఉంటుందని
మహర్షి చరకుడి వాక్కు. సోమనాథ సౌరాష్ట్రవాస ఔషధుల రాజైన చంద్రుడి కిరణాలు సోకిన నీటితో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. చీకటి ఉండగానే ఉషఃకాలంలో అంటే సూర్యోదయానికి 15 నిమిషాల ముందే స్నానం చేయడం ఉత్తమం. ఇందువల్ల మానసిక శారీరక రుగ్మతలన్నీ నశిస్తాయి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. స్నానాలలో నదీ స్నానం ఉత్తమం. నదీ ప్రవాహం ఉండే అనిర్వచనీయమైన విద్యుత్ శక్తి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ఉషఃకాలంలో చేసే స్నానం మంత్రయుక్తంగా ఉండాలి. తులా రాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని, సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవతే అనే మంత్రంతో స్నానం చేయాలి. ప్రాతకాలంలో 5 గంటలకు పూర్వం చేసే స్నానం ఋషి స్నానం ఎంతో శ్రేష్టమైనది. 5 గంటల నుంచి 6 గంటలలోపు చేసేది దైవ స్నానం. 6 నుంచి 7 లోపు చేసే స్నానం మానవ స్నానం. ఆ తరువాత చేసేది రాక్షస స్నానం. అనారోగ్యం వల్లనో మరే కారణం వల్లనో స్నానం చేయలేకపోతే నిర్మల హృదయంతో నిరంజుణ్ణి స్మరించడం మానవ స్నానమవుతుంది. విష్ణు పాదోదకంతో కాని, తులసి మారేడు దళాలు కలిసిన జలంతో కాని సంప్రోక్షించుకుంటే ధ్యాన స్నానమవుతుంది. ఎండ వాన కలిసినప్పుడు తడిస్తే అది దివ్య స్నానమవుతుంది. తడి వస్త్రంతో దేహాన్ని తుడుచుకుంటే అది కపిల స్నానమవుతుంది. అపోహిష్ట మయోభువ అనే మంత్రాన్ని జపిస్తూ సంధ్యా వందనాది సందర్భాలలో జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే మంత్ర స్నానమవుతుంది. మహిమాన్వితమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని అభిమంత్రించి శిరస్సు మీద చల్లుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సకల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఆషాఢ కార్తీక బాగా ఫాల్గుణ మాసాలలో పౌర్ణమి తిథి నాడు సముద్ర స్నానం ప్రత్యేకంగా చేస్తారు. సముద్ర స్నానం మిత్రద్రోహ బ్రహ్మ హత్యాది పాపాలను సైతం పోగొడుతుంది. పునర్జన్మ లేకుండా వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. రాఘవేంద్రుని మూల బృందావనానికి స్వర్ణ కవచం, స్వర్ణాభరణాలు, కనకాంబరం, మల్లె, గులాబీ తదితర పూల మాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం మధ్వాచార రీతిలో అర్చకులు అర్చనలు చేసి మంగళహారతులు ఇచ్చారు. లయకారకుడైన పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు హరోం హరస్మరణలతో పులకించింది. అభిషేక ప్రియుణ్ణి సేవించే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఆ విశేషాలను చూద్దాం. విశాఖ పాత డైరీ ఫారం సమీపంలో నిలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ప్రాతకాలమే పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత పవిత్ర బిల్వ పత్రాలతో అర్చనలు చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని అభిషేకంలో దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్లోని చారిత్రక శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ పుణ్య ప్రదేశంలో సిద్ధేశ్వర స్వామివారు స్వయంభూగా నిలవై
భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి అభిషేకం నిర్వహించాక దీపారాధన చేశారు. దీపాల వెలుగుల్లో సిద్ధేశ్వరుని సేవించి భక్తులు తరించారు. తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతోన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. హరోంహరా స్మరణలతో పులకించింది. శ్రావణ మాసం సందర్భంగా స్వామివారిని దర్శించే భక్తులతో ఆలయం కనువిందు చేసింది. ఆలయంలోని ధర్మగుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. ఈ సందర్భంగా క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రాజరాజేశ్వరుని సేవించి కోడి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలోని పురాతన శివాలయంలో అభిషేకాలు జరిగాయి. భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. శివనామస్మరణలతో పులకించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పరమశివుడికి పంచామృతాభిషేకం జరిగింది. లక్ష్మీ నృసింహుని సన్నిధిలో ఉపాలయంగా భాసిల్లుతున్న శివాలయంలో స్వామివారికి వేకోజామునే పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత నివేదనలు అర్పించి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరులో ధనలక్ష్మి పూజ జరిగింది. మహిళలు సామూహికంగా ధనలక్ష్మి పూజను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన లక్ష్మీదేవిని సేవిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ధనలక్ష్మి పూజ జరుపుకుని వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మోదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన నెలవైన శ్రీ జ్యేష్ఠలక్ష్మి శనీశ్వర చక్రవర్తి ఆలయంలో గోపూజ జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోవును సేవించి భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం శనీశ్వరునికి తైలాభిషేకం చేశారు. కృష్ణా జిల్లా ముక్త్యాలలో పవిత్ర కృష్ణానది ఉత్తర వాహిని తీరంలోని శ్రీ కోటిలింగ హరిహర క్షేత్రంలో కార్తీక మాస పూజలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పంచామృతాలు పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం అమృత లింగేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేకంలో దర్శించి తరించారు. ఆలయ ఆవరణలోని మృతికా లింగాలను దర్శించుకుని తన్మయులయ్యారు. గుంటూరులోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో అమ్మవారికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది అర్చనలు నిర్వహించారు. తర్వాత అమ్మవారిని సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే గుంటూరు బ్రాడీపేటలోని శ్రీ గౌరీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వేడుకగా పూజలు జరిగాయి. స్వామివారికి ఫలరసాలు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను సకల శోభితంగా అలంకరించారు. భక్తులు గౌరీ విశ్వేశ్వరులను సేవించి తరించారు. నవగ్రహాలకు తైలాభిషేకాన్ని జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. విశాఖలోని వాల్తేరు రోడ్డు సమీపంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తయ్యాక రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని వర్ణమయ పుష్పాలతో చక్కగా అలంకరించారు. భక్తులు రాఘవేంద్రుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ సమీపంలో కాంచన గుహలో నిలవైన శ్రీ కురుమూర్తి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కురుమూర్తి స్వామివారిని దర్శించి భక్తులు గోవిందనామస్మరణలతో పరవశులయ్యారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఉద్దాల మహోత్సవంతో పరిసమాప్తమవుతాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన శ్రీ గణేష్ ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీపావళి సందర్భంగా స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన అర్చకులు పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలతో చక్కగా అలంకరించారు. అనంతరం సహస్ర నామార్చనల సైతంగా గణనాథునికి గరిక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 1600 దీపాలను వెలిగించారు. మూషికం ధ్వజస్తంభం వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని శ్రీ సచ్చిదానంద ఆశ్రమం తపోవనంలో రాజరాజేశ్వరి అమ్మవారికి పూజలు జరిగాయి. అమ్మవారిని వెండి ఆభరణాలు సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. సచ్చిదానంద సరస్వతి స్వామీజీ అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. వేద విద్యార్థులు లలితా సహస్రనామ పారాయణం చేశారు. మాసాలన్నింటిలోకి విశిష్టమైనది కార్తీకం. కార్తీక మాసానికి సమానమైన మాసం కృతయుగానికి సమానమైన యుగం లేదని శాస్త్రవచనం. అందుకే కార్తీక మాసంలో చేసే దైవారాధన విశేష ఫలితాన్ని ఇస్తుందంటారు. శివుని బిల్వ దళాలతోనూ తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును ఈ మాసంలో పూజించడం ముక్తిప్రదం. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా కార్తీక మాసోత్సవాలకు సిద్ధమైంది.
ఈ జిల్లాలోని చారిత్రక శైవాలయాలు కార్తీక మాస శోభతో ప్రకాశిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన రామతీర్థంలో క్షేత్ర పాలకుడైన శ్రీ సదాశివ స్వామి వారికి కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వనవాస సమయంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించారని చెబుతారు. పాండవులు కూడా సదాశివుణ్ణి అర్చించారు. ఈ మేరకు కార్తీక మాసం మొత్తం ఇక్కడ మహారుద్రాభిషేకాలు, ప్రత్యేక ఆచరణలు, ఆరాధనలు నిర్వహిస్తారు. ఇక సాలూరులోని శ్రీ బాలా త్రిపుర సుందరి సహిత పంచముఖేశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాలు రమణీయంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసమంతా స్వామివారిని పూర్తిగా నాగపుష్పాలతో మాత్రమే అర్చించడం ఈ ఆలయ ప్రత్యేకత. అలాగే చింతల వలసలోని శ్రీ ఉమామహేశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశిష్ట ఆరాధనలు ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల నుంచి ఉమామహేశ్వరుడు కాపాడుతాడని పరిసర గ్రామాల ప్రజల విశ్వాసం. అందుకే కార్తీకంలో స్వామివారిని విశేషంగా పూజిస్తూ ఉంటారు. మరోపక్క విజయనగరం శివాలయం వీధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేసినట్లు ఐతిహ్యం. కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారికి ప్రత్యేకార్చనలు, ఆరాధనలు చేస్తారు. అలాగే నారాయణపురం శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం 1000 పైగా చరిత్ర కలిగింది. చతుర్లింగ క్షేత్ర సమాహారమైన ఈ ఆలయం సువర్ణముఖి నదీ తీరాన పచ్చని ప్రకృతి మధ్య కొలువై ఉంటుంది. కార్తీక మాసంలో ఎందరో భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి స్వామిని సేవించి తరిస్తూ ఉంటారు. ఇక విజయనగరంలోని పశుపతినాథేశ్వరుడు భక్తులకు స్ఫటిక లింగాకారంలో దర్శనమిస్తారు. కార్తీక మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేకంగా సేవిస్తూ ఉంటారు భక్తులు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన భారతీ రామసుబ్బన్ గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.